తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రభుత్వానికి కూడా మనం కొన్ని సూచనలు కూడా దీని ద్వారా, ఈ వేదిక ద్వారా అందించాలా అనేటువంటి భావంతో నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూ చూసిన తర్వాత కొంచెం నేను మనసిప్పి కొంచెం గట్టిగా లోతుగానే మాట్లాడాలనిపించింది. ఒక జర్నలిస్ట్ మీద ఏదో మీటింగ్ దాడి జరిగిందని దాన్ని అందరం ఖండించాల్సిందే, ఖండిస్తాం, తప్పలేదు దాంట్లో. కానీ దీన్ని హైక్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరం ప్రశ్నించాల్సింది ఆ మీడియా సంస్థను కానివ్వండి, ఆ ప్రొజెక్ట్ చేసేటువంటి పెద్దలు కానివ్వండి, వాళ్ళని మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, ఈ దాడులు అనేవి ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు. ఈ దాడులు అనేవి నిరంతరం జరుగుతున్నవి, తరతరాలుగా జరుగుతున్నాయి, అనాదిగా జరుగుతున్నాయి. అప్పట్లో మీడియా హైలైట్ కాదు, పెద్ద ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లాంటివి లేవు కాబట్టి కొంచెం ఎక్కడో మార్మూల్లాగా పడిపోయి ఉండేవి. కానీ నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా మేము యాక్టివేట్ చేసిన దాంట్లో ఇవాళ ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో, ఈ ఒక పత్రికా రిపోర్టర్కి మీద దాడి జరిగిందని చెప్పేసి బాగా హైక్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ, ఒకసారి చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో వికారాబాద్లో చంద్రశేఖర్ అనేటువంటి వికారాబాద్లో ఒక రిపోర్ట్ని, వార్త రిపోర్ట్ని చంద్రశేఖర్ అనే ఎమ్మెల్యే అతన్ని గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి ఆ ఊళ్ళో ఊరేగిస్తే చెప్పులు దండలేసి, పైగా చెప్పులు దండలేసి మెడలో ఊరేగిస్తే ఆ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా మేము రాష్ట్రం మొత్తం ఉద్యమాలు చేసాం. ఎక్కడ చంద్రబాబు పోగ్రామ్ జరిగిన అటాక్ చేసాం, వాళ్ళు అడ్డుకున్నాం. హైదరాబాద్లో ఆఖరికి ప్రెస్ క్లబ్లో పోగ్రామ్ మీద వచ్చాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద జర్నలిస్టుల సమస్యలో జర్నలిస్టుల స్పందన తెలుసుకున్నాం. ఇది లిక్కర్ మళ్ళీ ప్రవేశపెట్టడానికి దాని మీద వచ్చిన రోజు కూడా మనం మా పోగ్రామ్ సాగనేవాళ్ళం మేము. అలా ఇంత యాజిటేషన్ చేసిన తర్వాత, అమర్ గారు ఉంటే బాగుండేది, ఇంత యాజిటేషన్ మేము చేసిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే పదవి నుంచి తీసి మంత్రి పదవి ఇచ్చాడు. అంత అన్యాయంగా ప్రవర్తించినటువంటి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పోస్ట్ తర్వాత డిప్రమోట్ చేసిన పోగొట్టి ప్రమోషన్ ఇచ్చి మినిస్టర్ చేశారు ఆ టైంలో. ఆ దాని మీద ఇక్కడ స్పందన ఏంటనేది ఆ రోజు మాట్లాడలేకపోయారు. ఇప్పుడు తర్వాత చంద్రబాబు తిట్టారు టీఆర్ఎస్లో పోయేసి ఆయన ఎట్లా. తర్వాత మైదుకూరులో సాక్షి రిపోర్టు బయలుదేరడం జరుగుతుంటే మైదుకూరు ఒంగోలు రిపోర్ట్ లేకపోతే ఆ ఓబీ వ్యాన్ని ధ్వంసం చేశారు. ఆ సాక్షి రిపోర్ట్ని చెత్త చెత్త కొట్టారు, లైవ్లో వీడియోలు వచ్చినాయి, ప్రొజెక్ట్ అయింది. ఇలా ఎవరు స్పందించలా, ఎవరు మాట్లాడలా, కనీసం వార్త ప్రచురించలా. మరి ఇప్పుడు ఆ టైంలో వీళ్ళ గొంతులు ఏమవుతున్నాయి మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం అనేది నిష్పాక్షికంగా ఉండాలి. మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేయాలని అనవసరంగా ఆయన పొగడాల్సిన అవసరం లేదు. సేమ్ టైము అనవసరంగా విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. మనం ఉన్నదన్నట్టుగా మాట్లాడుకుంటూ మనకు ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నాం. సమాజంలో జరుగుతున్న వాటిని ఎత్తి చూపిస్తూ వాటిని మనం సక్రమైన మార్గంలో మనకి జరిగినటువంటి వాటిని మనం అందరికీ తెలియజేసుకుంటూ పోవడానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడం కోసం మనం కార్యోన్ముఖం కావాలి. తర్వాత చీరాల్లో ఇదే చంద్రబాబు గారి నాటి టైంలో ఆయన వార్త తప్పు కావచ్చు, ఆయన పదజాలం తప్పు కావచ్చు, ఒక రిపోర్ట్ని పోలీస్ స్టేషన్ ముందు కాళ్ళు చేతులు ఎదుర్కొని దాదాపు సంవత్సరం పెట్టింది అతను రికవరీ మిమ్మల్ని నడవటానికి. ఆ కొట్టి దెబ్బలు తిన్న అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఇవాళ జర్నలిస్టుల మీద అక్రమాలు జరుగుతున్నాయి, జర్నలిస్టులు దాడులు జరుగుతున్నాయి అని చెప్పి వీళ్ళు గొంతు చూసుకుంటా ఉంటే మాకు అర్థం కావట్లేదు. సరే, కృష్ణరాజు గారు చెప్పినట్టు జర్నలిస్టులకి పశుపాసన విషయంలో అందరితో పాటు కొంచెం యాక్టివ్గా నేను యాక్టివ్గా కృషి చేసి ఉన్నాం. సూర్యాపేట మీటింగ్లో చంద్రబాబు గారిని డిక్లేర్ చేయండి మీరు చేసిపోవాలంటే సూర్యాపేట మీటింగ్లో అప్పుడు ఏపీడబ్ల్యూసీ అందరం ఉన్నాం, ఉండి అక్కడ మీటింగ్లో కొంచెం గట్టిగా మాట్లాడింది నేను, అందరూ మాట్లాడారు, నేను కూడా కొంచెం గట్టిగా మాట్లాడాను, అది అందరి కృషి వల్ల వచ్చింది. తర్వాత ఏసీ బస్సుల్లో రాయితీ అనేది మాత్రం నేను గట్టిగా నేను ఒక్కనే ఇంక ఇద్దరు ముగ్గురు నెంటబెట్టుకొని రాయితీ తీసుకొచ్చాం బొత్స సత్యనారాయణ గారు ఆర్టీసీ మినిస్టర్ ఉన్నప్పుడు. అయితే దాన్ని మళ్ళీ మానవాళ్ళే పోయేసి అది ఐఎన్పిఆర్ కమిషన్ ఇచ్చినటువంటి పాస్ వరకే అది మన దౌర్భాగ్యం అనుకోండి. ఐఎన్పిఆర్ కమిషన్ ఇచ్చినటువంటి బస్సు పాసులు మాత్రమే ఏసీలు అలౌ చేయాలా అని మళ్ళీ దాన్ని మాడిఫై చేసి తగ్గించారు, మనం తీసేయించారు, వచ్చిన ఫెసిలిటీని బాగొట్టారు మన సంఘాల నాయకులు. ఆ క్రెడిట్ ఏదో నాకు వస్తుందో ఇంకొకరికి వస్తుందని చెప్పేసి అందువల్ల
అవి మనం అనుకోవటం అంటే వీటి మీద మనం కొంచెం చేయాలి. తర్వాత ఒక వ్యవస్థ మీద దాడి చేస్తున్నప్పుడు, పత్రికా రంగం దాడి చేస్తున్నప్పుడు, అది జగన్ గారి ప్రభుత్వం పెట్టవచ్చు, ఇంకోరు పెట్టవచ్చు, ఇంకోరు పెట్టవచ్చు, ఏ వ్యవస్థ పర్ఫెక్ట్గా లేదు. ఏ వ్యవస్థ ఒక వాలంటీర్ ఏదో తప్పు చేశాడని ఒక వాలంటీర్ వ్యవస్థ మీదనే దాడి చేసింది ఈ పత్రికలు. ఆ వాలంటీర్ వ్యవస్థ మీద దాడి చేసినప్పుడు నాయకులు దాడి చేస్తున్నారు, పత్రికలు దాడి చేస్తున్నాయి. ఆ సమయంలో మనం జర్నలిస్టులుగా మన బాధ్యత అది కాదు, వ్యవస్థను మొత్తం తప్పట్టడం లేదు, ఒకటి రెండు తప్పులు దృష్టిలో పెట్టుకొని అని చెప్పేసి మనం స్పందించాల్సిన రీతిలో సోషల్ మీడియా కానీ లేకపోతే ఇతర స్మాల్ అండ్ మీడియం పేపర్స్ కానివ్వండి, ఇతర సంస్థలు కానీ పెద్ద పేపర్లు కానివ్వండి, మనం అందరం కూడా అది ఆ వ్యవస్థను తప్పట్టడం కరెక్ట్ కాదు, వ్యవస్థను రద్దు చేయమంటాం కరెక్ట్ కాదు, ఒక రకంగా చెప్తే ఒకరో ఇద్దరు చేసిన తప్పులకి మొత్తం వ్యవస్థనే కుళ్ళిపోయిందని చెప్పేసి కామెంట్ చేయటం, ఈ వ్యవస్థ ఎప్పుడండి వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళు పొడుగు జీవులు, 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నది, వాళ్ళు ఊళ్ళో ఉంటున్నారు, ఇంటి దగ్గర పనిచేసుకుంటూ పిల్లల పాలను చూసుకుంటూ చేస్తున్నారు. వాళ్ళు ఎవడో ఒకటి తప్పు చేస్తే దాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్టెనోగ్రాఫర్ని, ఒక ఉమెన్ స్టెనోగ్రాఫర్ని అరెస్ట్ చేసినారని చెప్పి సుప్రీంకోర్టులో దేశం మొత్తం చర్చ చేయమసైంది. సుప్రీంకోర్టు రద్దు చేయమన్నామా? ఉత్తరప్రదేశ్లో జుడిషియరీ ట్రైనింగ్లో ఉన్నటువంటి ట్రైనింగ్ జడ్జీస్ వాళ్ళ కొలీగ్స్ని, ట్రైనీస్ని ఇబ్బంది పెట్టారని 12 మంది జడ్జీలని ఉత్తరప్రదేశ్లో సస్పెండ్ చేశారు. ట్రైనీ జడ్జిస్తుంది అందరూ జుడిషియరీ రద్దు చేయమన్నామా? ఒక ఎమ్మెల్యే తప్పదాగేదో వీరంగం చేస్తుంటాడు, ఆ వ్యవస్థను రద్దు చేయమన్నామా? అందులో ఎవడో ఒక చిన్న వాలంటీర్ తప్పు చేశాడని ఆ వాలంటీర్ వ్యవస్థ మీదనే దుర్మార్గంగా వీళ్ళు దాడి చేస్తున్నప్పుడు మనం మోటుకోవాల్సినటువంటి బాధ్యత మనందుంది, ఆ వ్యవస్థను ఆదుకోవాల్సిన బాధ్యత మనకుంది. సమాజంలో అన్ని రంగాల్లో తప్పు, పోలీస్ కానిస్టేబుల్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మా జిల్లాలో పనిచేస్తా, ఒంగోలులో పనిచేస్తా, ఒక ఐపీఎస్ ఆఫీసరు ట్రైన్లో డెకైటీ చేయించాడు, చంద్రబాబు గారి పర్యటన బందోబస్తులో ఉన్నాడు, ఒక టీంని ట్రైన్ పంపించాడు కావల దగ్గర, ట్రైన్ను అటాక్ చే డే టైము అటాక్ చేయించి భారీగా తోని చేయించాడు. తీరా చూస్తే ఆయన ఐపీఎస్ ఆఫీస్తో మొత్తం మూల వచ్చింది, ఆయన అరెస్ట్ చేశారు, ఆయన తర్వాత రిమూవ్ కూడా చేశారు సర్వీస్ నుంచి. అది చంద్రబాబు గారు బందోబస్తు ఆ టైంలో కూడా జరిగింది, అందులో ఐపీఎస్ వ్యవస్థని రద్దు చేయమని అన్నాము మనం. అట్లా మనం శాస్త్రీయంగా మనం ఆలోచన చేసి క్వశ్చన్స్ వేసుకుంటా ఈ క్వశ్చన్స్ని మా మాత్రం తీసుకొని పోయి ఆ వాదం తప్పు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి ఆ వ్యక్తులే ఇవాళ మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, మేము మొత్తం వాలంటీర్స్ అనలేదండి అన్నారు. మనం రెండు కంపేర్ చేసి చూపించాలి సమాజానికి, నిన్న మీరేం మాట్లాడారు, ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు అనేది చూపెడితే మనకు కూడా ఆ బాధ్యత, మనం చూపించాల్సిన బాధ్యత మనకుంది. మొన్నంతా వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గం అన్నారు, ఇవాళ వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గం అని మేము అనలేదంటున్నారు. ఆ రెండు వాయిస్లు పెట్టండి మరి. అందువల్ల మన స్పందన అట్లా ఉండాలి, ప్రభుత్వ పనితీరు పట్ల తప్పు చేసినప్పుడు ఎత్తి చూపాలా, మంచి జరిగేటప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేయాలా. అందువల్ల జగన్ గారి పరిపాలనలో మనకేదైనా జరిగిందంటే ఒకటి రెండు నిమిషాలు జరిగిండొచ్చు, అంత మాత్రం మొత్తం ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది దాడులో అని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ మనం ఏం చెప్పాలా? నువ్వు ఎమ్మెల్యేని తీసుకుపోయి చెప్పుల దండలు వేసి జర్నలిస్టు గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి అంత కసిగా ఊరేగించినటువంటి ఒక ఎమ్మెల్యేని వాడిని ప్రమోట్ చేసి మంత్రిగా చేసుకుపోయినటువంటి మీరు ఇవాళ వచ్చేసి ఏదో జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడటం, పత్రికా స్వేచ్ఛకి ఏదో జరిగిందని చెప్పి మాట్లాడటం, ఇది కరెక్ట్ కాదు. అందువల్ల ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగే వాటిలో ఇందాక మన విజయబాబు గారు చెప్పినట్టు ఆ మెకార్తా విధానాలకి, నిరంకుశ విధానాలకి బలి అయిపోయినారు జర్నలిస్ట్ అప్పుడెప్పుడు అని చెప్పారు. మన టైంలో మనం చూసాం ఇదే టైంలో నంద్యాలలో కృష్ణమోహన్ అని వార్త రిపోర్టరు ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చినాయి అని చెప్పేసి అని, ఫేక్ పేపర్లు కొన్ని బయటకు వచ్చినాయి అని చెప్పేసి వార్త ప్రచురిస్తే ఈ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి నాన్ వెయిలబుల్ సెక్షన్స్ మొత్తం వేసి ఆయన అరెస్ట్ చేస్తుంది. ఆ టైంలో ఏపీకే ప్రసాద్ గారు పెద్దలు ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి మేమందరం హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టుగా అతన్ని పిలిపించి ఆయన జడ్జి కూడా ఆశ్చర్యపోయి ఈ కేసు ఏంటి, జర్నలిస్ట్ మీద ఈ కేసు పెట్టింది, మీ పేపర్లు బయటపడి ఉన్నాయి, అవి జెన్యున్ పేపర్సా ఫేక్ పేపర్సా అనేది మీరు డిసైడ్ చేసి పబ్లిక్కి చెప్పాలా. కానీ ఆ వార్త బయటకు వచ్చి నేను వేసిన దానికి ఆ రిపోర్ట్ అరెస్ట్ చేయడం ఏంది ఇదేందని చెప్పి హైకోర్టు చివాట్లు పెట్టి అతను రిలీజ్ చేసింది. తర్వాత వీళ్ళ ఏదింపులు తట్టుకోలేక ఆ కృష్ణమోహన్ అనే రిపోర్టరు నాకు తెలిసి సూసైడ్ చేసుకున్నాడు నిన్న. అందువల్ల ఎవరు అతీతులు కాదు వీళ్ళు,
ఇవాళ మాట్లాడేటువంటి పెద్దల మొత్తం ఏదో జరిగిపోతుంది ఈరోజు అని చెప్పేటువంటి వీళ్ళు ఎవరు అతీతులు కాదు. మనల్ని వేధించడంలో కానీ ఈ ప్రభుత్వ విషయాల్లో కానీ స్పందించడంలో కానీ వాళ్ళ స్పందన ఒక్కో సందర్భంలో ఒక్కో రకం ఉంటుంది. కాంగ్రెస్ టైం ఉంటే లెక్కలు బ్యాన్ చేయమంటారు, వాళ్ళ టైం వస్తే లెక్కలు పెట్టాలంటారు. రామారావు గారు నాదిల భాస్కర్రావు దెబ్బ కొడితే ఎన్ని పోటీ అన్నారు ఆయన, ఎవరో ఇంకో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోటీ పడితేనేమో అది సంస్కరణ కోసం పార్టీని బతికించుకోవడం కోసం అన్నారు. ఈ రకంగా చేస్తున్నప్పుడు భిన్నమైన ధోరణితోటి భిన్నమైన ఒకే గొంతు ఒకే నాలిక రెండు రకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఆ రెండు రకాల ధోరణిని ఎత్తికట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఒక వార్త రాయడానికి ఏ పత్రికా సంస్థ ముందుకు రానిలేదు, ఏ దీన్ని ముందుకు రానిలా, ఎడ్జెస్ట్ కూడా మేనేజ్ చేశారు, తొక్కి పెట్టారు. కొంతమంది సంఘాల నాయకులు మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు, మీకెందుకు మీరు సైడ్గా అండి పలానా ఎమ్మెల్యే దగ్గర అమౌంట్ తీసుకొని పోండి అని, అవి ఒక మంచి పద్ధతి కాదులే పొమ్మని చెప్పేశాం. కానీ చలో పెదపారుపూడి అని రామోజీరావు గారి సొంత ఊరు ఇక్కడే ఉంది, ఈ పక్కనే ఉంది. పెదపారుపూడికి ఆగస్టు 13, 2015 చలో పెదపారుపూడి అని ఆ రామోజీరావు గారి సొంత ఊరిలో భిక్షాటన పెడదామని చెప్పేసి అని మేము వచ్చాము. ఆ ఊరు ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు తొలగించబడే ఉద్యోగుల్లో, పెదపారుపూడి వాళ్ళు, రామోజీరావు గారికి బంధువులు కూడా తొలగించబడి వీధుల పాలైనటువంటి ఉద్యోగులు ఉన్నారు. మేమందరం విజయవాడ నుంచి పెదపారుపూడి జంక్షన్కి వెళ్ళాము. ఊళ్ళో పోతుంటే ఈ పెద్ద మనిషి, ఈ రామోజీరావు గారు నిరుద్యోగాన్ని గురించి మాట్లాడే పెద్ద మనిషి టీకేసింది కాకుండా అడుక్కుండే అవకాశం కూడా ఇవ్వకుండా పెదపారుపూడి జంక్షన్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తం ఒక బ్యాచ్ని అరిశీలు తీసుకొచ్చేసి అటమేట్ చేశారు. మీరు జర్నలిస్టుల మీ ఐడి కార్డు చూపించండి, మీరు ఎవడరా, వాడు ఎవడరా, ఈడు ఎవడరా, ఆ తెల్ల చొక్క వాడు ఎవడరా, నల్ల చొక్క వాడు ఎవడరా, మా ఐడి కార్డు వాళ్ళు చెక్ చేశారు. మీరు యూనియన్ ఎంప్లాయ్ కాదు కదా, మీకు ధర్నా మీకు సంబంధం అని ఎస్సీలు మమ్మల్ని రెచ్చగొట్టడం, బూతులు మాట్లాడటం, ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది గుడివాడ జంక్షన్ గుడివాడ బై రోడ్ అంతా. సరే మేము ఊళ్ళో పోయి అడుక్కుంటే జనం చూసేవాళ్ళు కాదు, ఈ ట్రాఫిక్ ఇక్కడ ఆపి బాగా అందరికీ తెలిసిపోయింది, చాలా మంచి పని జరిగింది మాకు అని చెప్పి అనుకుంటే ఒక ఎస్ఐ గారు అక్కడ ఉండి ఎస్ఐ గారు వచ్చేసి, సార్ మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని మాకు ఒత్తిడి ఉంది, కాబట్టి మీరు మంచి పబ్లిసిటీ ఇచ్చుకున్నారు, ఊళ్ళో పోయేదానికంటే ఇక్కడే మంచి పబ్లిసిటీ వచ్చింది, మా డిఎస్పి గారు గుడివాడ రమ్మన్నారు, మీరు గుడివాడ పోండి సార్ అని చెప్పి మమ్మల్ని మళ్ళీ చేశారు. గుడివాడ డిఎస్పి గారు జరిగింది కానీ విజయవాడ అన్ని ఆఫీసుల దగ్గర మళ్ళీ భిక్షాటన పెట్టాం. మరి ఇంతమంది మీద కోర్టులో ఒక కేసుకి ట్రైపార్టీ కావాలి, లేబర్ కమిషనర్ దగ్గర ట్రైపార్టీ చర్చల్లో కూర్చోవటానికి, సరే అక్కడికే వచ్చి చెప్పండి మేము బలవంతం చేయలేదండి, వాళ్ళే రాజీనామా చేశారండి అని రాజీనామా పత్రాలను ప్రొడ్యూస్ చేయండి కనీసం. దానికోసం కూడా ట్రైపార్టీ మీటింగ్ కూడా రాలేదు వాళ్ళు లేబర్ కమిషనర్ దాని ఆఫీసుల్లో. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు పెద్దలు ఈనాడులో మొదటి మీద జరుగుతూ వచ్చింది, సుబ్బారాయుడు గారని, రత్నమాలని, తర్వాత హేమసుందరని వీళ్ళందరూ ఈనాడు 30 సంవత్సరాలు సుప్రీంకోర్టు ఉపయోగం చేశారు. 30-35 సంవత్సరాలు ఎంతమంది చేయగలండి. వీరు నిరుద్యోగాల గురించి డిఎస్సిలో పోస్టులు తగ్గించారని, లేదా ఇంకో దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించారని వీళ్ళు రాస్తూ ఉన్నారు. ఈ రాసేదానికి నైతికత ఉందా, వీళ్ళకి నైతిక హక్కు ఉందా వీళ్ళకి? ఈ రకంగా చేసినటువంటి పెద్ద మనుషులుగా చలామణి వస్తా వాళ్ళు నీతులు చెబుతూ ఉంటే మనం ఏం చేయాలా? 35 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మొత్తం చేర్చుకోమని, ఏరియల్స్ మొత్తం కట్టియమంటే ఏరియల్స్ మొత్తం కట్టించాడు రామోజీరావు. కానీ మీరు మా సంస్థలో ఉండటానికి లేదు, మీకు ఎంత కావాలో అదనంగా తీసుకోండి అని చెప్పి అనేసి ఇస్తే చాలామంది ఎందుకు ఇవ్వాలని చెప్పి అదనంగా ఇచ్చిన అమౌంట్ కూడా తీసుకుని వెళ్ళారు. రత్నమాల గారు ఇంకొక ఆయన ఇద్దరు మునిగి పడ్డారు, మాకు వద్దు మేము ఉద్యోగం చేస్తామని ఆమెను తీసుకెళ్ళేసి బెంగళూరు వేసాడు. ఇంకొక అతను తీసుకెళ్ళేసి ఆదిలాబాద్ జిల్లాలో మండల సెంటర్కి వేసాడు. ఇదేందంటే నీ సర్వీస్ నాకు అక్కడ అవసరం, నేను అక్కడ చేసుకుంటాను చేత పని, నీకు ఇక్కడే పని చేయాలని నా ఉద్యోగంలో అపాయింట్మెంట్లు లేదు కదా, నీకు ఈత నీకు ఇస్తా కదా అని ఆదిలాబాద్ జిల్లా మారుమూల మండలంలో ఒక ఆయన్ని రత్నమాల గారిని బెంగళూరు వేసాడు. ఈ రకమైనటువంటి ఉద్యోగ నిరాశ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రామోజీరావు గారు వాళ్ళ పత్రికలు ఈ భిక్షాటనకు ఆంధ్రజ్యోతి ఆఫీసు ముందుకు పోతే మేము రాధాకృష్ణ గారు గేట్లో ఇచ్చాడు,
మొత్తం గ్లాస్ లే ఇచ్చాడు మమ్మల్ని పై లోపల చూడనీయకుండా. ఎంప్లాయీస్ పైకి వచ్చి చూస్తారేమో బయటకని వాళ్ళు ఎవరిని డస్క్కి ఒక్కొక్క డస్క్కి ఒక్కొక్క క్యాబిన్కి ఒక ఒక ఫ్లోర్కి వచ్చి ఇద్దరు ముగ్గురు కేపలా పెట్టాడు గ్లాసుల దగ్గర ఎవరు రాకూడదని. అయినా పాపం ఎంప్లాయీస్ వెనకట తిరిగి వచ్చేసి టాయిలెట్స్ దగ్గర ఉండి మాకు చేయిస్తున్నారు. అవును, ఎవరు రానిలే బయటికి, ఇక్కడ పడమటి ఈనాళ్ళు కూడా రానివ్వలేదు. వాళ్ళు పాపం ఆ టాయిలెట్స్ దగ్గరకు వచ్చేసి మాకు చేయిస్తున్నారు బ్రాహ్మణం మంచిదండి మంచిదండి. మా సంగీపం అట్ట చెప్పారు పాపం వాళ్ళ ఉద్యోగస్తులు. అందులో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు ఉద్యోగ నిరుద్యోగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, ఉద్యోగ టెర్మినేషన్స్ గురించి మాట్లాడుతుంటే, కాంట్రాక్టు రెన్యూవల్ అని మాట్లాడుతుంటే, పత్రికా రంగంలో నికృష్టమైన విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు, కంట్రిబ్యూటర్స్ పెట్టిన పేపర్ పెట్టిన ఈయన, సబ్ ఏజెన్సీస్ న్యూస్ టుడే ఇట్లాంటి ఏజెన్సీలను పెట్టి ఏజెన్సీల దగ్గర మేము వార్తలు కొనుక్కున్నామని ఒక కల్చర్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు రామోజీరావు. ఇది కాదని ఎవరైనా చెప్తారా? అందువల్ల ఈ రకమైనటువంటి అరాచకాలకి చేసింది, అరాచకాలు అప్పుడు చాలా ఎక్కువ జరిగినాయి. సేమ్ టైము మనం మంచి కూడా చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో నాకు చాలా సంతోషం వేసేది ఏంటంటే చాలా దగ్గరగా వెళ్ళేవాళ్ళం. ఎంతోమందికి నేను ఆయన దగ్గర ఆయన టైంలో నేను చాలా పోయినప్పుడల్లా చనువుగా ఏం వచ్చావనేవాడు, ఈసారి ఇట్లా హెల్ప్ చేస్తారంటే ఎంత ఖర్చు అవుద్ది వాళ్ళకి అనేవాడు, ఏమైనా చారీ అని ఇప్పి ఉండేవాడు, ఆయనకి ఇచ్చేవాడు అమౌంట్, వాడికి 3 రోజులు 4 రోజులు చెక్ వచ్చేది. ఒక జర్నలిస్ట్ చనిపోతే వాళ్ళ పాప అర్థంతరంగా స్కూలు మానుకో కాలేజీ మానుకుంటుంది. సార్ ఆ పాప అమ్మ స్కూల్ ఎడ్యుక తల్లి షడ్ తెచ్చిపోయారు సార్ అంటే ఏం చేయాలి, ఎడ్యుకేషన్ మనం ఏం చేస్తామప్పా అన్నాడు. ఏం చేయాలో మేమా చెప్పేది సార్, మీరు చేయదలుచుకుంటే మార్గాలు మీకు మేము చెప్పే మాత్రం పోవడమా, అంత 2 ఇయర్స్కి ఎంత అవుతున్నాయా అన్నాడు. 50,000 అవుతుంది సార్ 2 ఇయర్స్కి అన్నాం ఇంటర్మీడియట్ సార్ అని చెప్పి అంటే సర్లే అన్నాడు. మా మీద ఉండే చనువుతోటి మర్నాడు కలెక్టర్ పిలిచి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిని పిలిచి సీఎం గారు పంపించారమ్మా, అది కాకుండా మీకు అడిషనల్ ఒక హౌస్ ఐటీ ఇమ్మన్నారు అని చెప్పి అడగలే మనం అది. అందుకని నా ఫేస్బుక్లో ఉంటుంది చూడండి, ఎప్పుడైనా రామకృష్ణ రేవణతులు దాంట్లో అడిగిన దానికంటే అదనంగా సహాయం అందించి ఆనందించిన మహోన్నతుడు రాజశేఖర రెడ్డి అని నా ఫేస్బుక్లో ఆ ఫోటోలు మేము కలిసిన ఫోటోలు ఉంటాయి, ఎప్పుడు వస్తాయి రిపీట్ అవుతుంటాయి అప్పుడప్పుడు ఆయన చనిపోయినప్పుడు వర్ధంతి రోజు అట్లా వస్తుంటాయి. అందువల్ల మనకి బెనిఫిట్స్ జరిగినాయి. జగన్ గారి టైంలో కూడా మనకు హౌస్ సైట్స్ ఇవ్వమని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారు, 3 సెంట్లు ఇవ్వమని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకుండా అన్నిట్లో ఉన్నటువంటి కండిషన్స్లో కొన్ని రిలాక్సేషన్స్ కొంచెం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని మనందరం కూడా ఒకసారి చూస్తే దానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి అన్నా మళ్ళీ కోడ్ ఏదో వస్తుంది కావాలి, ఈ కోడ్ వచ్చేలోపు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న అంశాలు ఏదన్నా సీనియర్లతో డిస్కస్ చేసి అయినా కనీసం మాడిఫై చేసి అందరికీ అందేటట్టుగా, అర్హులైన అందరికీ అందేటట్టుగా చేయాలనేది ఒకటి. రెండోది వచ్చేసి పెన్షన్ స్కీమ్ అన్ని రాష్ట్రాల్లో ఉంది, మన దగ్గర లేదు, కేరళ ఇట్లాంటి స్టేట్లో పెన్షన్ స్కీమ్ నడుస్తూ ఉంది. మన దగ్గర కూడా పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం కోసంగా దానికి తెలంగాణలో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు, కమిటీ రికమెండేషన్స్ ఇచ్చి ఉన్నది తెలంగాణ గవర్నమెంట్కి. అట్లాగే ఆంధ్రాలో కూడా కమిటీ వేసి కమిటీకి కూడా కాన్స్టిట్యూట్ చేసి జర్నలిస్ట్ వెల్ఫేర్ కాకుండా పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే దానికోసంగా ప్రభుత్వం కొంచెం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలని దానికోసంగా మనం సూచనలు చేయాలా. నారాయణమూర్తి గారు లాంటి పెద్దలు ఉన్నారు, విజయబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి అదొక పెన్షన్ స్కీమ్ గురించి ఆలోచన చేయాలా. ఈలోగా 55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి పెన్షన్లు ఇస్తున్నారు, 3,000 అట్లా ఇస్తూ ఉన్నారు. మా వాళ్ళకి ఇంకో 5,000 కలిపి 50 దాటిన వాళ్ళు వయోవృద్ధులకి మందు పిల్లకో దేనికో దానికి పనికి వస్తాయి కాబట్టి అది చాలామంది 100 లక్షల కోట్లు చెప్తున్నారు సంస్కరణ పథకాలకు ఇస్తుంది. అందువల్ల మన జర్నలిస్టులకు కూడా ఒక ఏజ్ దాటినటువంటి వాళ్ళకో లేకపోతే ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళకో లేకపోతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకో ఏదన్నా ఉంటే వాళ్ళకు కూడా ఒక పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా పెట్టేదానికోసంగా ఒక జర్నలిస్ట్ వెల్ఫేర్ కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి అలాంటిది కూడా సౌకర్యం కల్పిస్తే జర్నలిస్టులు మొత్తం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని కుటుంబాలు మందు పిల్లకు కూడా లేని ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతాయి అనేది నెలకు 8,000 10,000 ఆ పెన్షన్ స్కీమ్ వచ్చే వరకు తాత్కాలిక వృత్తి కిందగా నేను ఇట్లాంటిది ఏదైనా చేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలనేది ఒక సూచన. అలాగే మన వెల్ఫేర్ కమిటీ ఇంతవరకు పనిచేయట్లేదు. వెల్ఫేర్ కమిటీని వేసి కాన్స్టిట్యూట్ చేసి మన లేదు కదా చెప్పాలి కదా మనం గవర్నమెంట్కి. గవర్నమెంట్ దగ్గర మనం వెల్ఫేర్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ అయ్యింది, హోమ్ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు
చైర్మన్గా ఉంటారు, కొంచెం జర్నలిస్టులకు కొంచెం దాన్ని కూడా చూడమని చెప్పేసి అటాక్స్ కమిటీ లాంటివి కూడా అవి యాక్టివేట్ చేసి కొంచెం ప్రొటెక్షన్ కల్పించి చర్యలు తీసుకోవడం కోసంగా వీటన్నిటి కోసం మనం గట్టిగా కృషి చేయాలని, ఆ పెన్షన్ స్కీమ్కి సంబంధించి కొంచెం గట్టిగా కాన్స్టిట్యూట్ చేస్తే బాగుంటుందని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి కూడా మనం మంచి రిజల్టే ఉంది, ఏదో ఎక్కడో ఒకటో రెండో దాడులకు సంబంధించి తప్పితే ఈ గతంతో పోల్చుకుంటే చాలా దాడులు తగ్గినాయని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల మనం అట్లాంటి గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చుకోవడంలో తప్పు లేదు. మనం మంచిని మంచిగా అని చెబుదాం, చెడుని చెడుగా అని చెబుదాం. ప్రెస్ అకాడమీ కూడా కొమ్మినేని గారు రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఆ వేకెన్సీని కూడా త్వరగా సమిత వ్యక్తి ద్వారా ఫిలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణరాజు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.